ఒకటేమో కరోనా, రెండు వ్యవసాయ. ఇప్పటిదాకా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా 2 అవర్స్ దాదాపు అదే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తుల సంఖ్య 70. ఇందులో ఒక వ్యక్తి ఇనీషియల్గా డిశ్చార్జ్ అయ్యిండు. అతను ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి చెప్పిండు. అతను గాంధీ హాస్పిటల్లో నాకు ఇక్కడ చికిత్స జరిగింది, చాలా బాగా చూశారు. అక్కడ వైద్యులు కానీ ఇతరులు కానీ కల్పించిన కాన్ఫిడెన్స్ కూడా నేను బతకడానికి దోహదపడ్డదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారో అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళీ ఒకసారి ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో, హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు ఎల్లుండి కొందరు కూడా ఇట్లా పోయేటే వాళ్ళు ఉన్నారు. అవి పోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ ఎట్లా డేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా శరీరంలో ఉంటూ వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి, ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెక్అప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయిందమ్మా, శాంతిగా రేపు చేస్తారా, టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది, అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరు కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత మొత్తం సర్వేలెన్స్లో మనం పెట్టుకున్నటువంటిది 25,937 మందిని పెట్టుకున్నాం కంప్లీట్గా. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నాం అప్పటి నుంచి ఇందులో చాలామంది వాళ్ళ టైం పూర్తవుతూ ఉంది. క్వారంటైన్లో ఉన్న వాళ్ళను 5,746 టీంలు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా కానీ పర్సనల్ పోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో సీరియస్ సిమ్టమ్స్ వస్తే మనకి ఇక్కడ రిఫర్ చేస్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. రాకుంటేనేమో మామూలుగా వాళ్ళ టైం అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఆ పద్ధతిలో 25,937 మంది మన పర్యవేక్షణలో ఉండేది ఇప్పటిదాకా. అందులో రేపు 30 మార్చి నుంచి వరుసగా వాళ్ళ టైం అయిపోతూ ఉంది. దాని తర్వాత మనకు పర్యవేక్షణ అవసరం లేదు, సిమ్టమ్స్ కూడా రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ 14 డేస్ పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంది. అది ఎట్లా ఉందంటే, 7th ఏప్రిల్కి మనం 0 పోయే పరిస్థితి ఉంటుంది. 7th ఏప్రిల్ వచ్చేటప్పటికీ ఈ 25,937 మంది కూడా అయిపోతుంది అన్నమాట. అంటే 30 మార్చి నాడు 1,899 మంది పీరియడ్ కంప్లీట్ చేస్తాము, వాళ్ళు పంపించేస్తాం. వాళ్ళు దే విల్ బి ఫ్రీడ్ 1,899. 31st మార్చి నాడు 1,440 1st ఏప్రిల్ నాడు 1,461 2nd ఏప్రిల్ నాడు 1,887 3rd ఏప్రిల్ నాడు 1,476 4th ఏప్రిల్ నాడు 1,453 5th ఏప్రిల్ నాడు 914 అప్పుడు 1,000 లోపలికి పోతూ ఉంది. 6th ఏప్రిల్ 454 7th ఏప్రిల్కి 397 7th ఏప్రిల్ తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తే ఉండడు.
ఆ లోపల వీళ్ళు కూడా చాలామంది డిశ్చార్జ్ చేశారు. మన హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దాదాపు నేను అనుకుంటా ఒక 30-35 మంది పైనే, ఓ 10 మంది 12 మంది మన దగ్గర ఉంటారు తప్ప అంత ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోతారు. ఈ విధంగా ఉంటుంది. అంటే కొత్త కేసులు మనకు వచ్చి చేరకపోతే ఇది మన స్టేటస్. కొత్త కేసులు చేరే అవకాశం చాలా తక్కువ ఉంది మనకు. కారణం ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బంద్ అయిపోయినాయి, కాబట్టి మనకు సమస్య లేదు. పోర్ట్స్ అని కూడా బంద్ అయినాయి, కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మన మీద పడే ప్రమాదం లేదు. లోకల్గా ఈ వచ్చిన వాళ్ళు కనుక నంటిస్తే వాళ్ళ కథింది అనే దాన్ని మనం సీరియస్ పట్టుకొచ్చాం చాలామందిని. ఆ కొత్తగూడెం కేసు కానీ, ఈ కరీంనగర్ కేసులు కానీ, వాళ్ళని తెచ్చి వేరే హాస్పిటల్స్లో పెట్టినాం. కరీంనగర్ మహమ్మద్ హాస్పిటల్లో, తర్వాత మన కరీంనగర్ 2 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ, ప్రైవేట్ మెడికల్, అక్కడ రకరకాల ప్లేస్లో పెట్టినాం. ఖమ్మంలో పెట్టినాం, మమతా మెడికల్ కాలేజీలో, ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళని కూడా సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల నుంచి కరోనా వైరస్ వ్యాధిని మోసుకొచ్చిన వాళ్ళు కానీ, లేదు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అనుమానితులుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా జబ్బు బారిన పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిస్తేనే 25,932 మంది. కాబట్టి అన్ని ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఇంక్లూడ్ అయితే ఈ విధంగా ఉంది. కొత్తవి రావద్దని మనం ఆశించుదాం, భగవంతుని ప్రార్థిద్దాం. రాకపోవాలి. ఏదన్నా సమస్య తీవ్రత తగ్గిపోయే ప్రమాదం, తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, చాలా మంచిది. అన్నిటి మించి ఇప్పుడు పాటిస్తున్న లాక్డౌన్, ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మెడికల్ సైన్స్కి సంబంధించిన మేధావులు, నేను ఈరోజు కూడా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొన్ని ఆర్టికల్స్ చదివాను. భారతదేశం వాళ్ళు కొంచెం తెలుగులా పనిచేసిండ్రు, ఎందుకంటే ఇది పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం, ఉండవలసినంత స్ట్రాంగ్గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోయినప్పటికీ మరి ఇక్కడ ఉన్న ఆయుధం ఏంది? ఆయుధం ఏంటంటే లాక్డౌన్ చేయటమే. గుంపులు గుంపులుగా చేరకుండా, వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడుకోవడమే భారతదేశం చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించారు భారతదేశం, కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజరే ఉన్నారు. 130 కోట్ల మంది ఉండే దేశంలో సమస్య పరిగణించలేరు. తెలుగుగా పనిచేశానని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో కూడా బాగానే మెచ్చుకుంటుంది. ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్స్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో వీటన్నిటి రీత్యా భగవంతుని దయ వల్ల బయటపడాలి. అయితే నేను మళ్ళా ఒక్కసారి ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ గండం నుంచి పూర్తిగా బయటపడే వరకు, మనకున్న ఒకే ఒక ఆయుధం మన దేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సినంత లేదు, వ్యాధికి మందు లేదు. మన చేతుల్లో ఆయుధం ఒకటే ఏంటంటే గుంపులుగా గుమిగూడకపోవడమే. సెల్ఫ్ కంట్రోల్, యునైట్ కాకపోవడం, స్వీయ నియంత్రణ పాటించడం, లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించడం, వైద్యాధికారులకు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించడం, ఇదే మన చేతుల్లో ఆయుధం. కాబట్టి దీన్ని ప్రయోగించడం, ఇప్పుడు విజయవంతంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎట్టి, ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి, సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క చేస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. ఒక సూది మొన మీద కొన్ని కోట్ల ఈ కరోనా వైరస్ క్రిములు ఉంటాయంట. అంత డేంజరస్ క్రిమి అది, అంత స్మాల్గా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారా అంత సోకింది, ఇట్స్ వెరీ డేంజరస్. అందువల్ల తగు జాగ్రత్తగా ఉండటమే తెలుగుకళ్ళ పని. ఈ గండం కట్టేకదాకా దయచేసి ప్రజలు బాగున్నామని అనుకోవద్దు. ఏ టైంలో ఏ విధమైన డెవలప్మెంట్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా చాలా తీవ్రమైనటువంటి క్రమశిక్షణ మనకు అవసరం, దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది, మూమెంట్ కట్ అయింది. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది, కాబట్టి దాన్ని అట్లనే సీరియస్గా పాటించాలి. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా రోజుకు 2 సార్లు పర్యవేక్షిస్తున్నారు, అది కంటిన్యూ చేసి స్ట్రిక్ట్గా కంటిన్యూ చేయమని చెప్పి ఇప్పటిదాకా కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకింత కూడా పెంచుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. ప్రజలు కూడా అట్లనే కోఆపరేట్ చేస్తే తక్కువ నష్టంతో మనం బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు మనం నష్టపెట్టుకోవద్దు. ఈ కర్ఫ్యూ ఉన్న రోజులు, ఈ లాక్డౌన్ ఉన్న రోజులు సెల్ఫ్ కంట్రోల్లో ఉండటం మంచిది. ఆ రకంగా ఉండాలని కోరుతా ఉన్నాను.
రెండవ పాయింట్ వచ్చి మనకు తెలంగాణలో ఇప్పుడు దాదాపు 50 లక్షల ఎకరాల పైచిలుకు పంటలని, అందులో ప్రధానమైనటువంటి రెండు పంటలని, ఒకటి సుమారు 40 లక్షల ఎకరాలలో వరి పంట ఇప్పుడు చేతికొస్తూ ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట కూడా ఉంది. 14 లాక్ టన్స్ ఫస్ట్ టైం ఎంత రావటం స్టేట్ హైయెస్ట్ రబీ అంటే సెకండ్ క్రాప్లో యాసంగి పంటలో మొక్కజొన్న 14.5 లక్షల టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని మన రేపు అంచనాలని ఇంచుమించు కలెక్టర్ కూడా అదే చెప్తా ఉన్నారు. అసలు దాన్ని అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయమని చెప్పినాం. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకునే అవసరం లేదు. కంప్లీట్ కనీస మద్దతు ధర ఇచ్చి, వాస్తవానికి మొక్కజొన్నకు ధర లేదు ఇప్పుడు మార్కెట్లో, బయట అంతా చాలా లాస్ కమ్మాల్సి వస్తుంది. దాని దృష్ట్యానే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. ఇప్పుడు 1200 కూడా ఎవరు అడగలేదు. కొన్ని చోట్ల తీసుకొని పోతే 800 ఇస్తామన్నారు. కొంచెం ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. అట్లా కాదని చెప్పి కొంచెం నష్టం వచ్చినా సరే మొత్తం పంట మనమే తీసుకోవాలని ఇంతకుముందు నేను సంతకం కూడా పెట్టినాను. 3200 కోట్ల పైచిలకు డబ్బులు మార్క్మెడ్ గ్యారంటీ కూడా ఇచ్చినాం, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది. కాకపోతే నియంత్రిత విధానంలో రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సప్లై చేయాలి. ఆగమాగం కోతల కోసం మేము తెచ్చిన మన పురుకోలు తీసుకోరు, వాపసు కూడా పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీద పడతాయి. మీకు కూపన్లు ఇస్తారు. ఆ కూపన్ మీద ఉండే డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నాడే రావాలి. ముందు డేట్లో వస్తే కొనరు, వాపసు వెళ్ళగొడతారు. కారణం ఏంది? తెలంగాణలో ఈ వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొనుగోలు మొత్తం ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది. ఎవ్రీ గ్రెయిన్ విల్ బి బాట్ బై ద గవర్నమెంట్. అది ఎన్ని లక్షల టన్నులు వచ్చినా మంచిది, 100% కొంటాం. వరి ఎంత వస్తుంది అనుకుంటామంటే 1.5 కోట్ల టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తక్కువలో తక్కువ, ఇంకెక్కువ కావచ్చు కూడా. 1.5 కోట్ల ధాన్యంలో 1 కేజీ కూడా మిగిలిన కూడా ప్రభుత్వమే కొంటుంది. లేదు వరి ఆన్లైన్లో మీ డబ్బులు వేస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. ఇంకా తొందర ఏముంది మీకు? ఇక ప్రభుత్వమే మొత్తం ప్రతి కిలో కొంటా అన్న తర్వాత యాంగ్జైటీ అవసరం లేదు. ఇక రైతులకు పాటించవలసింది ఏంది? క్రమశిక్షణ, నియంత్రణ. ఎందుకు? మనల్ని మనం రక్షించుకోవడానికి. దానికోసం ఏం చేసినామంటే 100% మార్కెట్ యార్డాన్ని క్లోజ్ చేసి పడేసాం. నో మార్కెట్ యార్డ్ విల్ బి ఓపెన్. అన్ని తాళాలు ఇస్తారు. మార్కెటింగ్ శాఖలో ఉన్న 850 మంది సిబ్బంది ఊళ్ళనే ఉంటారు తప్ప మార్కెట్లో ఎవరు కూడా ఉండడు. ఏ ఒక్క వ్యక్తి కూడా పొరపాటున మార్కెట్కు ధాన్యం తేవద్దు. అది ఇక్కడ తీసుకుంటే వాళ్ళే ఉండరు, అసలు ఎవరు కూడా ఉండరు. అవి లాకేస్తున్నాం, క్లోజ్డ్. ఈసారి మొత్తం ధాన్యం గ్రామాలలోనే కొంటారు. ఎక్కడ కొంటారు? నియంత్రిత కొనుగోలు కేంద్రాలలో కొంటారు. అది కూపన్ వైజ్ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పంట వచ్చింది 8 నాడే వస్తున్నది, నాకు డేట్ 15 ఉంది, 15కే తీసుకుపోవాలి నేను. 8 నాడే కోసిన కాబట్టి తీసుకుపోతా అంటే నడవది, అక్కడ తీసుకోరు. కారణం మీరు మార్కెట్ ఎందుకు బంద్ చేస్తున్నాం మనం? మార్కెట్లో మనకు షెల్టర్స్ ఉన్నాయి, వర్షం పడ్డా తడిచిపోకుంటుంది, కొన్ని వసతులు ఉన్నాయి. అయినప్పటికీ క్లోజ్ చేస్తున్నాం. కారణం ఏంది? ఓన్లీ కారణం ఏంటంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు ఒకడ. అది కరోనా వ్యాధి ప్రబలే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నేను సౌత్ కొరియా ఉదాహరణ చెప్పింది అందుకే. ఒకటే ఒక వ్యక్తి ద్వారా 59,000 మందికి పాకిపోయింది అది సౌత్ కొరియా దేశంలో. ఇప్పుడు మన గ్రామాలు మంచిగా ఉన్నాయి. గ్రామాలలో పట్టణం కంటే ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తున్నారు. సర్పంచులన్నీ ములకంచెలు వేసేసారు. మా ఊరోడు ఎవడు బయటకు పోదు, వేరే ఊరోడు మాకు రావద్దని చెప్పి పెట్టుకున్నారు. చాలా నియంత్రణ ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు ఎందుకు బయటకు పోవద్దని చెప్పి ఆపుతున్నారు. మంచి క్రమశిక్షణ పాటిస్తుంది. గ్రామాలు ఇప్పుడు మన బీమార్ లేదు. పొరపాటున ఈ మార్కెట్ కమిటీకి వచ్చి ఇద్దరికో నలుగురికో అంటింది అనుకో, అయిపోయాయి. మొత్తం గ్రామాలు పెద్ద గందరగోళం అవుతుంది, లేని ప్రమాదం వస్తుంది. ఇంత డిసిప్లిన్ పెట్టుకొని ఇంత మంచిగా ఉండి అనవసరంగా మార్కెట్లోకి వచ్చి మార్కెట్ కాడ 100,000 వచ్చేస్తారు. దానికి నియంత్రణనే ఉండదు. ఇప్పుడు ఖమ్మం మార్కెటు, యనమామల మార్కెట్ మనం చూస్తాం, 1,000 సంఖ్యలో వచ్చేస్తారు. అది ప్రమాదం. కాబట్టి మార్కెట్లు షట్ డౌన్ చేసినాం. ఒక గింజ కూడా మార్కెట్లో కొనం. 100% కొనుగోలు కేంద్రాలనే కొంటారు. ఆ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచిండ్రు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఆదుర్దా పడవద్దు. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, 1 కిలో వడ్డు కూడా లేకుండా మొత్తం గవర్నమెంటే కొంటుంది. ప్రతి గింజ కొంటామని బట్టి డైలాగ్ కాదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. ఎవ్రీ కిలో
రైతులు పండించినటువంటి ప్రతి కేజీ వడ్లు కానీ మక్కలు కానీ మొత్తం కొంటాం. ఇక మీకు భయం ఏముంది? ఇక మీరు ఎందుకు భయపడాలా? ఎందుకు ఆదుర్త పడాలా? ఈ కొంటాం అంటే అందరిది ఒకరోజు గుణం. కూపన్లు ఇస్తారు, కూపన్ల ప్రకారం కొంటారు. ఎవరికి ఏ డేట్ కూపన్ ఇచ్చినారో ఆ ప్రకారం రావాలి. నెక్స్ట్ 2-4 డేస్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు అంతా కలిసి కోఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసి, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడితే డిసైడ్ చేసినారు, ఆ ప్రకారంగా ఆ కూపన్ ఏ డేట్ నాకు వచ్చిందో నేను ఆ డేట్ నాడే పోవాలి. ఏ రైతైనా అంతేగ, దీనికి ఎవరు అతీతం కాదు. ఆ డిసిప్లిన్ పాటిస్తేనే మనం కరోనా జబ్బుకు గురి కాకుండా ఉంటాం. ఇది రైతుల శ్రేయస్ కోసం, మన గ్రామాల శ్రేయస్ కోసం, ప్రజల శ్రేయస్ కోసం పెట్టుకున్న నిబంధన. పోతే ఒకటే రోజు కొనాలి, అందరూ వచ్చి మీద పడాలి అంటే అసలు కొనరు. దాదాపు 15 రోజులు ఉంటారు ధాన్యం. పంట వస్తుంది కూడా అట్లే వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రావడం మొదలై 15 తారీఖు దాకా కూడా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ చిట్ట చివరి అయితే 20 తారీఖు దాకా పోతుంటుంది ఫైనల్ లాస్ట్కి వచ్చేది. ఈ 1.5 మంత్ పీరియడ్లో అన్ని కూపన్లు ఇస్తారు, అంతా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్బుక్ తేవాలి కొనుగోలు కేంద్రానికి, రెండవది మీ అకౌంట్ నెంబర్ తేవాలి. డబ్బులు ఆన్లైన్లో మీ బ్యాంకులో వచ్చి చేరిపోతాయి, మీకు ప్రాబ్లమే లేదు. తర్వాత దీనిలో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ వరి మొట్టమొదటి కొయ్యాలి. ఎక్కడ కూడా వరి మనుషులు కోస్తలేరు, హార్వెస్టర్లే కోస్తున్నాయి. హార్వెస్టర్లు మన రాష్ట్రంలో 5,000 మొత్తం, అటు 5,000 ఉన్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు నుంచి మెయిన్గా మనకు 500 నుంచి 1,500 దాకా వస్తూ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 6,500 హార్వెస్టర్లు కోత చేస్తూ ఉంటాయి. వీటికి మొట్టమొదటి వీటన్నిటి ఏంటి అంటే, మన హార్వెస్టర్లు అన్నీ కూడా ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్స్. మనది కొంచెం పేద దేశం, డెడికేటెడ్ హార్వెస్టర్ లేవు. రైతులు ఏం చేస్తారంటే ఒకటే ట్రాక్టర్ను అనేక పనులకు వాడతాం మనం. ఆ ట్రాక్టర్ను మామూలు అప్పుడు దున్నకానికి వాడతాం, మరో దానికి వాడతాం, కోతలు వచ్చినప్పుడు మిషన్ ఎక్కిస్తాం, ఎక్కించి కోతలు కోస్తాం, కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ దింపేస్తాం. ఇప్పుడు అన్ని హార్వెస్టర్లు కూడా దించున్నాయి, వాటి అన్నిటిని ఇప్పుడు ఎక్కియాలి. ఎక్కియాలంటే రైతులు ఎవరికి వాళ్ళు ఎక్కించుకోలేరు, గ్రామాలలో సాధ్యం కాదు. రైతులు కానీ హార్వెస్టర్లు కలిగి ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వాళ్ళు ఎక్కేయలేరు. ఈ ఎక్కించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ టౌన్స్లో ఉన్నారు. ఇప్పుడు సూర్యాపేట ఉండొచ్చు, నల్గొండలో ఉండొచ్చు, భువనగిరిలో ఉండొచ్చు, గద్వాల ఉండొచ్చు, వనపర్తి ఉండొచ్చు, మహబూబ్నగర్ ఉండొచ్చు, ఆదిలాబాద్ ఉండొచ్చు, ఖమ్మం ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా రకరకాల సెంటర్స్లో కామారెడ్డి ఉండొచ్చు, నిజామాబాద్ ఉండొచ్చు, ఇట్లా ఉన్నాయి. జగిత్యాల ఉండొచ్చు, పెద్దపల్లి ఉండొచ్చు, ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు పోయి ఎక్కియాలి. కాబట్టి పోలీసులకు చెప్పినాం, ఈ హార్వెస్టర్లు ఎక్కించి పనిచేసే వాళ్ళు ఎవరున్నారో, ఒక పట్టణానికి ఒక 3-4 ముఠాలు టీమ్స్ ఉన్నాయి. ఇవి వీళ్ళు 6 చొప్పున 7 చొప్పున ఉంటారు ఒక టీం. వాళ్ళకు ఒక వ్యాన్ ఉంటుంది, దానిలో ఆ చైన్ స్పానర్స్ అవన్నీ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు ఉంటాయి, దాంతో వాళ్ళు ఎక్కిస్తారనమాట. సో వాళ్ళ కోసం కలెక్టర్లకు చెప్పినాం, ఎస్పీలకు చెప్పినాం, వీళ్ళకి స్పెషల్ పాసులు ఇవ్వండి. రేపటి నుంచే ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని టీములను ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రామాలకు పంపిస్తామని చెప్పినాం. అంటే ట్రాక్టర్లు అన్నీ కూడా ఇప్పుడు మౌంట్ చేసుకోవాలి, హార్వెస్టర్లు సిద్ధం కావాలి ఫస్ట్ కోత కోయాలంటే. ఆ టైంలో ఏమైందంటే ఖచ్చితంగా వాళ్ళకి 5% కావచ్చు, వాళ్ళకి 1% కావచ్చు, వాళ్ళకి 10% కావచ్చు, కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం పడతాయి వీటికి. మరి ఆయా టౌన్లలో ఆ షాపులు తెరిపించి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం. ఒకవేళ ఆ టౌన్లో సరిపోని లేకపోతే హైదరాబాద్కు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి, ఇక్కడ హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీ సప్లై చేసేవాడు ఎవడో, హోల్సేలర్ ఎవడో గుర్తించి వాళ్ళతో కూడా పంపించమని చెప్పినాం. కాబట్టి రాబోయే 4-5 రోజులలో 5-6 రోజులలో ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని ఉన్నాయో గుర్తించి వీటన్నిటిని కూడా గ్రామాలకు పంపించి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్లన్నింటినీ సిద్ధం చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్. సమాంతరంగా ఇదే 5-6 రోజులలో కూపన్లు పంపిణీ చేస్తారు. ఈ కూపన్లు పంపిణీ చేసే దానిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ AEOs చాలా ప్రధాన పాత్ర వాళ్ళే పోషించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పని, వాళ్ళకి తెలుసు ఏ రైతు ఏమి ఎంత వేసిండో పంట, వాళ్ళ ఏరియాలో ఎంత పంట ఉందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ పంటకు ఎంత కూపన్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు 1.5 మంత్లో వాళ్ళ ఏరియా ధాన్యం పోవాలి, అదే ప్రకారం కూపన్స్ ఇవ్వాలి. అట్లనే కూపన్స్ ఇస్తారు. ఈ 5-6 రోజుల్లోనే కూపన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చాలా డీటెయిల్గా కలెక్టర్లకు, ఎస్పీలకు, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్స్కు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ JDలకు అందరికీ కూడా నేను మీడియా కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు
కూర్చొని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు జరగవలసింది ఏమిటి అంటే, రైతులు పేషెంట్గా చాలా ఓపికగా ఖచ్చితంగా ఇది పాటించి దీని ప్రకారం తమ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు సెంటర్లకు అప్పగించాలి. డబ్బులు ఆన్లైన్లో వస్తాయి, మీరు మంచిగా హ్యాపీగా తీసుకోవాలి. ఇది ఇది వ్యాధి నుంచి కాపాడుకుంటూ మీ ధాన్యాన్ని నమ్ముకోవడం. ఇక్కడ రైతులు గుర్తించాల్సింది ఏంది, మనం ఒక యుద్ధ స్థితిలో ఉన్నాం. ఇది నార్మల్ కండిషన్ కాదు, ఒక సెపరేట్ సిచ్యువేషన్లో ఉన్నాం, ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని ఈరోజు మీకోసం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి అవకాశం అందుకుపించుకోవాలి. మేము వచ్చి మీద పడతాము అంటే లాభం లేదు. పోలీసు వాళ్ళు కొడతారు తప్ప ధాన్యం కొనరు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరిగా, ఇబ్బడి ముబ్బడిగా యునైట్ అయితే ఏం చేస్తారు? మిమ్మల్ని చెదర కొట్టాల్సి వస్తుంది, గుంపులు గుంపులు జమ కాకుండా చూడాల్సి వస్తుంది. అది పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం, వాళ్ళ తప్పు కాదు. కాబట్టి అనవసరంగా వచ్చి కొనుగోలు కేంద్రం మీద పడితే మాకేదో వస్తుంది, మాది అమ్ముకొని పోవచ్చు అనే భ్రమల ఉండద్దు. ఖచ్చితంగా కూపన్ ప్రకారమే రావాలి. ఎందుకంటే దీనికి ఇంకో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అందరూ అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏం జరుగుతుంది, మన రైస్ మిల్స్లో, తెలంగాణ రైస్ మిల్స్లో మొత్తం పనిచేసే వాళ్ళు ఇలా బీహార్ హమాలి వాళ్ళు పనిచేస్తున్నారు. మన రాష్ట్రం వాళ్ళు 5% కూడా లేరు, 95% బీహార్ వాళ్ళు. వాళ్ళ పద్ధతి ఏంటంటే, వాళ్ళు హోలీ పండుగ అప్పుడు రాష్ట్రానికి పోతారు, కోతల ముందు మళ్ళీ వస్తారు. వాళ్ళు కొద్ది మందే మిగిలిపోయి ఉన్నారు, బీహార్ గురంలో ఇప్పుడు బీహార్లోనే ఉన్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, ధాన్యం ప్రొక్యూర్ మనం చేయాలి, గవర్నమెంట్ పరంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఆ మిల్స్కి పంపిస్తుంది, సీఎంఆర్కు, కస్టమైజ్డ్ మిల్లింగ్కి పంపిస్తుంది. ఆ మిల్స్ నుంచి ఎఫ్సీఐ గోడౌన్కి పోవాలి, అంటే మిల్లుకు పోయిన బండి కాడ అన్లోడ్ కావాలి, మళ్ళీ ఎక్కాలి బియ్యం తయారైనాక. ఆ బియ్యం ఎఫ్సీఐ గోడౌన్కి పోవాలి. ఈ పని చేసేది వల్ల బీహార్ అమాలిస్తుంది. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు రప్పిస్తూ ఉన్నాం. మన చీఫ్ సెక్రటరీ గారు బీహార్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు, మరి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే 10 గంటల స్పెషల్ ట్రైన్స్ పెట్టేయడమా, ఏం చేయడం, వాళ్ళు రాకుండా పని జరగదు. ఎట్టి పరిస్థితులు రావాల్సిందే, ఉన్న వాళ్ళతో చేయడం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ సాధక బాధకాలన్నీ ఉన్నాయి. నేను ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, మరి తక్కువ లేదు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 40 లక్షల ఎకరాల వరి పంట ఉంది తెలంగాణలో. మేము ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం, కాళేశ్వరం కంప్లీట్ అయింది, ఫుల్గా వాటర్ వస్తుంది. కాబట్టి 40 లక్షల ఎకరాల వరి పంట పండుతూ ఉంది, మరి ఎప్పుడు లేని విధంగా మొక్క పంట వస్తూ ఉంది. రికార్డ్ బ్రేక్ 14.5 లక్షల టన్నులు నిన్న రాలే. మరి దాన్ని అంతా తీసుకొని సేఫ్గా జరగాలి, అందరి ధాన్యం అమ్ముడు పోవాలి, అందరికి చెక్కులు రావాలి, అంటే అందరు సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. ఏ కొందరో లేని ఆతృత పుట్టించి లేని రాజకీయాలు చేస్తే రాదు, రైతులు నష్టపోతారు అనవసరంగా. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో, నిర్ణీత పద్ధతిలో ప్రభుత్వానికి, అక్కడ అధికారులకు సహకరించాలి. సహకరించి అక్కడ చేసేది కూడా ఏం లేదు. ఇంకా సత్యన సరే కూపన్ ప్రకారం వస్తున్నాయి తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. అక్కడ పైరేవులు ఉండయి, దానికి ఇవ్వాలి అతీతం కాదు. ఇది చాలా కఠినంగానే ఉండవలసి వస్తుంది అందరి యొక్క శ్రేయస్సు దృష్ట్యా. కాబట్టి చాలా కఠినంగా ఉంటారు. ఈ ఈ ధాన్యం కొనడానికి ఇలా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వాస్తవానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రెవెన్యూ మొత్తం పడిపోయింది. అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు ఇస్తామా, ఎంత ఇస్తామా అనే పద్ధతి ఉంది. ఇప్పుడు రిజర్వ్ చూసుకొని నడవాలా, ఈ పరిస్థితి ఎప్పటిదాకా పోతుందో, ఏం పోతుందో, మనం ఎంత మెయింటైన్ చేసుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, అటు వైద్య సేవలు జరగాలి, మరి ఇవన్నీ జరగాలంటే చాలా నియంత్రణతో పోవాలి. ఎటుపడతారు చేసేదానికి లేదు. కాబట్టి ఇంత కఠిన పరిస్థితులలో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 25,000 కోట్లు సమకూర్చినాం. ఈరోజు సంతకం పెట్టి నేను ఫైల్ మీద, కేవలం వడ్లు కొనడానికి 25,000, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా లేదు, ఏ ప్రభుత్వం ఇయ్యలే. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత డబ్బు ఎప్పుడు ఇయ్యలే. 25,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రభుత్వం సమకూర్చింది. అట్లానే 3,200 కోట్లు మార్క్ ఫెడ్ కూడా ప్రభుత్వం సమకూర్చింది. సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇలా సమకూర్చింది ఇంత కఠిన పరిస్థితులలో కూడా. కేవలం రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండాలి, వాళ్ళ పంట అమ్ముకోవాలి, డబ్బులు మన వాళ్ళకి సేఫ్గా పోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఏర్పాటు లేవు ఇండియాలో. ఇప్పుడు నేను కనుక్కున్నాం, మంచి పని ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సహకరించి 100% గ్రామాలలో, కొనుగోలు కేంద్రాలలో వీళ్ళు చేసుకోవాలి. ఇంకోటి ఏంది, రైతులు చాలా వరకు
గ్రామాల్లో ప్రజలు సర్పంచుల ఆధ్వర్యంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో అన్ని ముళ్ళకాంచెలు వేసిండ్రు. కొన్ని రాళ్ళగూడలు పెట్టిండ్రు మా ఊరికి వాళ్ళు రావద్దని. కరోనా వరకు మంచిదే అది. మరి మేము గింతే ఉంటాం, కూర్చునే కారణం అంటే నడవది నడవదు కదా. మరి మన వడ్డాముడు పోవాలి ఎట్లా? మరి మన ఊళ్ళోనే కేంద్రం ఉన్నది, దానికి కాంటా రావాలి, అమాలి వాళ్ళు రావాలి, మార్కెటింగ్ ఆఫీసర్ రావాలి, ఈ కూపన్ ఇచ్చే అధికారి రావాలి. మేము గీదగీసి రానియమంటే మరి నీ ధాన్యం నీ ఊళ్ళోనే ఉంటుంది, అంతే కదా. కాబట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితులు కోఆర్డినేట్ చేసుకోవాలి. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఇప్పుడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు వింటర్ గ్యారంటీ. ఇప్పుడు వినడోలు రేపు పొద్దున పేపర్లు చదువుతారు. కాబట్టి మీటింగ్ పెట్టుకోవాలి అర్జెంటుగా. మరి మన ఊరు ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్ధతులలో ఎట్లా పోవాలి? అదేవిధంగా మీ ఊరికి ఒకటి రెండు రోజుల నుంచి మొదలవుతుంది సప్లై. ఇవాళ నేను బహుశా సిఎస్ గారు నాకు తెలిసి ఆదేశాలు ఇచ్చారు. ఏది ఈ 1500 రూపాయల పంపిణీ కానీ అదైతే ఆన్లైన్లో బ్యాంక్లో బ్యాంక్మెంట్ అల్లండి సార్. 1500 ఏమో బ్యాంక్లో వేసుకున్నారు ఇవాళ అకౌంట్లో వాళ్ళకు, అందరి ఖాతా నంబర్ కూడా వచ్చేసినాయి. బియ్యం మాత్రం ఆడ ఊర్లో ఇవ్వాలి. మరి బియ్యం ఊర్లో ఇవ్వాలంటే డెఫినెట్గా బియ్యం వ్యాన్ పోవాల్సిందే కదా, పోతే కదా డీలర్ మంచి లేకపోతే మంచలేడు కదా. కాబట్టి ఆ వ్యాన్ రానియాలి. మేము ఇవన్నీ రానియం మా ఊరికి గీత గీస్తామంటే మనం బియ్యం కూడా రాకుండా అయిపోతాయి. కాబట్టి ఏది రానియాలో ఏది రానియద్దో మీరు అర్థం చేసుకోవాలి. ఊళ్ళో నుంచి బయటకు వచ్చేవాడిని కూడా రానియాలి. మేము మొత్తం బంద్ పెడతామంటే కుదరదు. జాగ్రత్త మంచిదే, చాలా మంచిది, వాళ్ళని నేను అభినందిస్తున్నా. వాళ్ళ ఊరిని కాపాడుకోవడం మంచిదే, కానీ ఈ కనీస సౌకర్యాల సదుపాయం. తర్వాత మీ ఊళ్ళో ఉన్న సరుకులు కూడా నిండుకుంటాయి. ఎందుకో మీ ఊరు దుకాణాలు మళ్ళీ సామాన్ రావద్దా? యాడికలు కొనుక్కోవడం మీరు, మీ ఊళ్ళో అన్ని మ్యానుఫ్యాక్చర్ కావు కదా. ఒక నెల దాకా ఉంటారు కదా, నెల తర్వాత అవసరం పడుతుంది కదా. నూనె కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, చాలా కావాలి. కాబట్టి మీ ఊరికి కూడా నిత్యావసర సరుకులు రావాల్సి ఉంటుంది. కాబట్టి దానిలో పట్టు విడుపులతోని పనిచేసుకో, మీ ఊరికి వ్యాధి రాకుండా కాపాడండి. అట్ ద సేమ్ టైం ఒక క్రమ శానిటైజర్ పెట్టండి, గంగాళం పెట్టండి, కాలు కడుక్కొని రమ్మనండి, చేతులు కడుక్కొని రమ్మనండి, అది పెట్టండి. ఇక సర్పంచులకు నేను మనం చేస్తా ఉన్నా, నిన్న దాకా మీరు ఏదైతే కంచె పెట్టిండ్రో, కంచె పెట్టిన కానీ గంగాళం పెట్టుండ్రి, మంచి రెండు సబ్బులు పెట్టుండ్రి, మా ఊళ్ళకి ఎవడు వచ్చినా కాలు చేయాలి కడుక్కోవాలి, మంచిగా శుభ్రంగా రావాలని పెట్టుండ్రి. అది సంతోషం. ఊళ్ళ నుంచి బయటకు పోయి మళ్ళీ వస్తుంటే కూడా అదే పద్ధతి పెట్టుండ్రి. ఎక్కడ ఉండేది మన ఇంట్లో వెళ్ళొచ్చినా గోళే ఉండేది, మంచిగా కాలు కడుక్కొని వచ్చేది, కాబట్టి మంచిగానే ఉంది. సో ఇప్పుడు కూడా అట్ట పెట్టి శానిటైజర్స్ పెట్టి పరిశుభ్రత పాటిస్తూ ఆ విధంగా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్ని ఇబ్బందులున్నాయి అంటే ఈ ధాన్యం వచ్చే 1,5,00,000 టన్నుల ధాన్యం కొనాలంటే మనకు 70-75 లక్షల గోనె సంచులు కావాలి. 70-75 లక్షలు ఇవి తయారయ్యేది మనకు బెంగాల్కి వెళ్ళి ఆడ మొత్తం కార్ఖానలు బంద్ అయినాయి. ఇవి గత 3 నెలల నుంచి తిప్పల పడి 35 లక్షల బ్యాగులున్నాయి మన దగ్గర, ఇంకో 35 లక్షలు కావాలి. ఇప్పుడు నానా కష్టాలు పడి దేశం 4 మూలకలు తిప్పియాలి అంటే ఇన్ని కోఆర్డినేట్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది, కష్టపడి తయారు చేస్తుంది, ఒక పూట వెనక ముందు చేస్తారు. ఇది నేను ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఇబ్బంది ఉంది. ఎందుకుంది ఇబ్బంది? ఒక విపత్కర పరిస్థితి వల్ల, ఒక వింత పరిస్థితి వల్ల. మునుపు ఏమైనా మూలకు కర్ఫ్యూ అంటే హైదరాబాద్లో కానీ ఏమన్నా మంగళాటలు బింగళాటలు అని అందులో వెనకట. ఇప్పుడు హైదరాబాద్ కర్ఫ్యూ, రాష్ట్రం కర్ఫ్యూ, దేశం కర్ఫ్యూ, ప్రపంచం కర్ఫ్యూ, ఇది ఎప్పుడు నా భూతం నా భవిష్యత్తు ఇటువంటి సిచ్యువేషన్ ఇక చూస్తామో చూడలేము. భవిష్యత్తు ఈ సిచ్యువేషన్ రావద్దని మనం దేవుని కోరుకోవాలి. చాలా డేంజరస్ పొజిషన్, ప్రికేరియస్ సిచ్యువేషన్. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని అభినందించి, అధికారులకు సహకరించి, నాయకులకు సహకరించి మీ యొక్క ధాన్యం పద్ధతిలో కొనుక్కోవాలి. అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పినాం, కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా జాతర పెట్టద్దు, ఖచ్చితంగా 0 డబ్బాలు వేయాలి, 3 ఫీట్ల దూరం పాటించాలి. ఎట్టి పరిస్థితులు కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా మేము ఆగమాగం గత్తర గత్తర చేస్తాం, మీద పడతామంటే నడవదు. అందరూ కూడా పోలీసు ఉంటున్నారు, చెప్పినాం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. ఎందుకు అంటే ఈ జబ్బు ఇతరులకు సోకద్దు, దెబ్బ నేను ఒక్కడు వెళ్ళినా కూడా మాకు మొత్తం కథ అవుతుంది కాబట్టి, లేని ప్రాబ్లం వస్తుంది కాబట్టి, ఆ ప్రాబ్లం రావద్దనేదే మన ఉద్దేశం. దానికోసం ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ చూసుకొని మంచిగా మనం ముందు పోతాం. నిన్న చెప్పిన పద్ధతులలో మనము ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నటువంటి సి విటమిన్ ఉండే పండ్లున్నాయి, మనం వాటి చెప్పినాం, మళ్ళీ కూడా చెప్పినాం. అన్ని మున్సిపాలిటీలలో వాళ్ళు ఎవరు మన అదేంటి రైతు బజార్,
ఈ కూరగాయలు అమ్మే మార్కెట్ ఏవైతే ఉంటాయో అక్కడ పంపమని వాటి స్పెషల్ పాసులు ఇచ్చి ఆ నల్గొండ జిల్లా కలెక్టర్కు వనపర్తి కలెక్టర్కు ఎక్కడెక్కడైతే పడుతున్నాయి ఒక 4 జిల్లాలు పడుతున్నాయి ఈ నిమ్మ పండ్లు కానీ బత్తాయి పండ్లు మన సంతరా పండ్లు ఇవన్నీ కూడా అన్ని అందరికి అందాలి మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు పంపకుండా అందాలని చెప్పినాం. తర్వాత జిల్లా పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఇంకోటి కూడా చెప్పినాం మనకు వచ్చే ఎసెన్షియల్ గూడ్స్ ఇతర రాష్ట్రాల నుంచి వాటిని అనుమతించాలి అట్లా మన రాష్ట్రం నుంచి బయటకు పోయే వాటిని కూడా అనుమతించాలి. ఇంక మనకు కూడా పూట గడవాలి కదా మరి అనేక వస్తువులు రాకపోతే గడవదు కష్టమవుతుంది కాబట్టి నియంత్రిత పద్ధతిలో క్రమశిక్షణతోని ఎక్కువ తక్కువ మంది లేకుండా ఈవెన్ ఖాళీ బండ్లను కూడా అనుమతించాలి ఇక్కడ వచ్చి అన్లోడ్ చేసిపోతే బండి ఖాళీ పోతుంది దాన్ని అనుమతించాలి. ఇట్లా మన దగ్గర నుంచి ఇప్పుడు పోల్ట్రీ మళ్ళీ పికప్ అవుతూ ఉంది చికెన్ పోతుంది మన దగ్గర నుంచి అవేంటి మన మా ఎగ్స్ గుడ్లు కూడా పోతాయి బయట రాష్ట్రాలకు పోతాయి వాటిని అనుమతించాలి అట్నే బయట రాష్ట్రాల నుంచి మనకు వచ్చే వాటిని అనుమతించాలి. కాబట్టి అందరు కూడా దయచేసి ఈ పండ్లు తమ తమ పట్టణాలకు తెప్పించుకోవాలి మామిడి కానీ నిమ్మ కానీ సంత్రా కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ ఇది చాలా రిచ్ వీటి రోగ నిరోధక శక్తి ఉంటుంది మన రాష్ట్రంలో పండేదే తక్కువ పండకాడికి మనకి మనమే తిందాం అంత రాష్ట్రం అంతా కూడా వాడుకుంటే చాలా మంచిది. ఆ విధంగా ఈ పండ్లు తెచ్చే వాహనాలకు అనుమతులు ఇవ్వాలి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఖచ్చితంగా ఒక స్పెషల్ పోస్టర్ లాగా వాళ్ళకు పాస్ లాగా తయారు చేసి జిల్లా కలెక్టర్లతో ఎస్పీలతో పాస్ ఇప్పించి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పోవాలి. తర్వాత ఎట్టి పరిస్థితి దీనికోసం ఒక 500 సెంటర్లు ఏర్పాటు చేయమన్నాం. హైదరాబాద్లో కూడా తక్కువ ప్లేస్లు అమ్ముతున్నారు మార్కెటింగ్ డైరెక్టర్ గారు ఉండి ఇప్పటిదాకా వారికి చెప్పినాం పెంచమన్నాం. ఆల్ గేటెడ్ కమ్యూనిటీసు కాలనీసు 500 సెంటర్స్లో హైదరాబాద్లో ఈ ఫ్రూట్స్ అవైలబుల్ చేయమని చీప్గా ఉంటాయి పేదవాళ్ళు కూడా కొనుక్కోగలుగుతారు. ఈ సంతరా పండు బత్తాయి పండు అంత కాస్ట్లీ కాదు కానీ మనకు బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు అందువల్ల వాటి కోసం విస్తృత ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోడ్లు పూర్తిగా పూర్తిగా మేము మూసేస్తాం మా ఊళ్ళో కానీ అనద్దు సప్లై చైన్ అనేది చేయిపోవద్దు. మన ఇళ్లలో సరుకులు నిండుకోవద్దు అట్లే కిరాణా షాపులలో కూడా సరుకులు నిండుకోవద్దు అది మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా ఈ పనులు ఇప్పుడు సపోజ్ మీ ఊరి పంట కోయాలి మీ ఊళ్ళో సరిపోయిన హార్వెస్టర్లు ఉంటాయి ఉండే కదా మరి వేరే ఊరి నుంచి రావాల్సిందే కదా కాబట్టి హార్వెస్టర్ని రానియాలి మేము దేన్ని రానియం అంటే కుదరదు. ఆ విధంగా ఈ కూలీ వాళ్ళని వీళ్ళందరూ రానియాలా అది కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి జరిగితే మనం బ్రహ్మాండం చేసుకోగలుగుతాం ముందు పోగలుగుతాం. అట్లనే రైస్ మిల్లర్స్ కొంటాము ఊళ్ళోకి వస్తే వాళ్ళని కూడా రానియాలి ఎంతమేరకు వాళ్ళు కొనుక్కుంటారో కొన్నేయండి వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఒకవేళ మేము కొనుక్కుంటాం మా బిజినెస్ పోకుండా అంటే కొనుక్కొనియండి వాళ్ళు కూడా అమ్మేవాళ్ళు అమ్మండి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కనీసం మద్దతు ధర పే చేయాలి ఎట్టి పరిస్థితులు మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేస్తేనే వాళ్ళకి అమ్మాలి లేకపోతే అమ్మే అవసరం లేదు. దీని మీద రేపు నేను రైస్ మిల్లర్తో కూడా పొద్దున సమావేశం పెట్టాం 11:30కి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏదైతే రాష్ట్ర అసోసియేషన్ ఉందో ఒక 6 మెంబర్స్ దానిలో ముఖ్యులతోని రేపు 11:30కి రమ్మని చెప్పింది వాళ్ళకి వస్తుందా రేపు 11:30కి మాట్లాడి వాళ్ళకు కూడా విధి విధానాలు చెప్తాం. ఆ విధంగా వాళ్ళు కొంటామంటే కూడా మనకు ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు. ఈ విధంగా మనం ముందుకు పోతే అన్ని రకాలుగా మనం చేసుకోగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కోఆర్డినేషన్ కమిటీలు వేసుకోమని చెప్పినాం జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా జిల్లా వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ జిల్లా మార్కెటింగ్ అధికారి జిల్లా సివిల్ సప్లైస్ అధికారి ఖచ్చితంగా వీళ్ళు జిల్లా స్థాయిలో కమిటీ వేసుకొని మానిటర్ చేయాలి. గ్రామంలో అయినప్పుడు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత ఈయన మండల రైతు అధికారి ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ అంటారు అతన్ని ఎంఏఓ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన అధ్యక్షతన ప్రతి గ్రామానికి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అట్లనే రైతు బంధు సమితి అట్లనే గ్రామ పంచాయతీ ఇతర ప్రజాప్రతినిధులు ఆ ఊళ్ళో ఉంటే వీళ్ళతో కమిటీ చేసుకొని కంప్లీట్గా చేసుకోవాలి. తర్వాత బయటి రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసే వివిధ రకాల కూలీలు ఎవరైతే ఉన్నారో అనేక రకాల్లో ఉన్నారు. నేను చీఫ్ సెక్రటరీ గారు ఆదేశం ఇచ్చి చాలా ర్యాపిడ్ సర్వే చేస్తే వాళ్ళ గురించి రిపోర్ట్ వచ్చింది. దాదాపు 12,436 టీములు మన రాష్ట్రంలో ఉన్నట్టుగా తేలింది. అందులో ఉన్న వాళ్ళ సంఖ్య 335,000 మంది ఉన్నారు. మొత్తం 12,436 టీములు పనిచేస్తూ ఉన్నాయి. అందులో జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు బీహార్ వాళ్ళు ఉన్నారు
కొంత తమిళనాడు వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు రకరకాల పనులు చేస్తారు. ఇటుక బట్టలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు పాపం, ఆ తర్వాత రకరకాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, హోటల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మంది మూడు జిల్లాల్లో ఉన్నారు, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్. అట్లానే పెద్దపల్లి జిల్లా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్నారు. అట్లానే మన రామగుండంలో ఎన్టీపీసీలో కానీ సింగరేణి అనుబంధ సంస్థలు కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకోమని చెప్పినాం, తీసుకున్నారు ఆల్రెడీ కలెక్టర్స్. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పర్ హెడ్ 12 కేజీ రైస్ సప్లై చేస్తూ ఉన్నాం. ఈచ్ పర్సన్కి రేషన్ కార్డు లేకపోయినా 500 రూపీస్ ఇస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు అందరు కూడా చెప్పినాం, ఎట్టి పరిస్థితులలో వీళ్ళు ఆకలితోని అలమటించద్దు. ఒక్క వ్యక్తి కూడా మన రాష్ట్రంలో ఉపాసం ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఏర్పాటు చేయమని చెప్పినాం, ఖర్చుకు వెనకాడద్దని చెప్పినాం. వాళ్లకు గ్రాసంగం అంటే ఇవ్వండి, మేము వండుకుంటామంటే పిండి కానీ బియ్యం కానీ ఇవ్వండి. పర్ హెడ్ 500 రూపాయలు ఇవ్వండి పర్ పర్సన్. వాళ్ళు కుటుంబం ఉంటుందా, మరి ఇద్దరు ఉంటే 1000 రూపాయలు వస్తాయి, ముగ్గురు ఉంటే 1500 వస్తుంది. ఒక వ్యక్తికి మాటకు 500 రూపాయలు చొప్పున ఇస్తారు. ఆ ప్రకారంగా వాళ్ళని కూడా ఆదుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళని మనం ఎట్లా చూస్తామంటే, ఒక ఆపదలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకు పనిచేస్తారు పాపం. మన స్టేట్ బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళను తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ పార్ట్నర్స్గా మనం చూస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో అందుకోసం జరుగుతున్నటువంటి రకరకాల నిర్మాణాలలో, రకరకాల పునర్నిర్మాణంలో వాళ్ళు పార్ట్నర్స్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా వైబ్రాంట్ స్టేట్ మనది కాబట్టి మంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. మనకు రేపు కూడా మన భవిష్యత్తులో బాగుండాలి, మన రియల్ ఎస్టేట్ ఇట్లే జరగాలి, మన పనులన్నీ జరగాలి, మన దేశంలో అగ్రగామి ఉండాలంటే ఎవరు వచ్చినా కడుపులో పెట్టుకొని సాదుకోవాలి, మన సొంత బిడ్డలాగా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో, వాళ్ళ బంధువులు ఎక్కడో ఈ ఆపత్కాల సమయంలో ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఉపాసం ఉంచద్దని చెప్పినాం. ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళకు మంచినీటి వసతి, షెల్టరు, భోజన వసతి, ప్లస్ మెడికల్ కేర్ కూడా. వాళ్ళకి అత్యవసరంగా ఇబ్బంది వచ్చినా మెడికల్ కేర్ కూడా తీసుకోమన్నాం. వాళ్ళకు అవసరం వస్తే మ్యారేజ్ హాల్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఒకసారి గుమిగూడే లేకుండా 3 ఫీట్ డిస్టెన్స్ పెట్టి భోజనం పెట్టాల్సిన అవసరం ఏదో స్పెషల్గా వంట చేయించి భోజనాలు కూడా పెట్టమని చెప్పినాం. ప్రిపేర్డ్ ఫుడ్ కూడా పెట్టమని చెప్పినాం. సో ఎట్టి పరిస్థితులలో నో బడీ షెల్ స్టార్వ్ ఇన్ తెలంగాణ. కోయి భూకా పేసా నహి రైనా చాయే ఓ చాయ్ కిసి బి రాజక ఆద్మియో కోసా బి కామ్ కర్రా ఉసే మత్లబ్ నయ్యే ఎట్ ఎనీ కాస్ట్. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సఫరింగ్ రానివ్వము. ఆ రకంగా ముందు పోతూ ఉన్నాం. ఫైనల్లీ ఈ కరోనా వైరస్ ఎక్కడ ఎండబోతుందో మనకు తెలియదు, ఎంత దూరం యుద్ధం ఉంటుందో కూడా మనకు తెలియదు, ఎప్పుడు విస్ఫోటంలాగా విజృంభిస్తుందో కూడా అంతుచిక్కకుండా ఉన్నది. కాబట్టి చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి మనం. దానికోసం ఏంటంటే ఈరోజు ఒక యాడ్ కూడా ఇచ్చారు సిఎస్ గారు, డాక్టర్స్ పూల్, కామన్ డాక్టర్స్ పూల్, నర్సెస్ పూల్, ల్యాబ్ టెక్నీషియన్స్ పూల్, ఇతర పెరిఫరల్ వైద్య సిబ్బంది యొక్క పూల్, ఇది రెడీగా ఉంచుకోవాలి. 100 మంది డాక్టర్లు అవసరం అనుకుంటే 30% ఎక్కువ తీసుకోవాలి, 130 మందిని ఉంచుకోవాలి. అట్లనే పారామెడికల్ సిబ్బంది కూడా మనకు 100 మంది అవసరపడతారనుకుంటే 130 మందిని పెట్టుకోవాలి. దీనికోసం అందరినీ రిక్రూట్ చేయలేము, కానీ ఒక పూల్ తయారు చేసి పెడతాం. వాళ్ళ సేవలు వినియోగించుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేస్తాం. ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, డాక్టర్స్ కోసం ఇచ్చారు, నర్సెస్ కోసం ఇచ్చారు, టెక్నీషియన్స్ కోసం ఇచ్చినారు. ఇందులో 60 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు అందరూ కూడా అర్హులే. ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్ కూడా తీసుకుంటాం, పీజీ విద్యార్థులు కూడా అవసరం అనుకుంటే వాడుకుంటాం, ఫ్రెష్గా మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉండే వాళ్ళని కూడా తీసుకుంటాం. ఆ పద్ధతిలో ఈ పూల్ మనకు ఉందంటే సిచ్యువేషన్ ఎంత పోయినా సరే మనం ఎదుర్కోగలిగే సత్తా మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీనిలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. వాళ్ళు రిటైర్డ్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు జాయిన్ కావచ్చు. వాళ్ళకి వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఈ కష్ట సమయంలో రావాలి, సేవాభావం కలిగిన వాళ్ళు. ఆ రకంగా మన రెడీనెస్ కోసం, రాష్ట్రం సిద్ధంగా సంసిద్ధంగా ఉండడం కోసం ఉండాలి. ఫైనల్లీ మనకు ఈ పంటలు ఒకటి క్రమంగా తీసుకొని చక్కగా చేసుకున్నామంటే వేరే ఇబ్బందులు లేవు మనకు. ఇక్కడ మాత్రం రైతులు నియంత్రణ పాటించి ఈ జబ్బు బారిన పడకుండా ఊళ్ళు కాపాడుకుంటూ నియంత్రిత విధానంలో ఈ కూపన్లు తీసుకొని డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్ చేసి గుంపులు గుంపులు జమ కాకుండా తమ ధాన్యాన్ని దయచేసి
ఈ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలి. రెండవది, ఎట్టి పరిస్థితులలో ఈ నియంత్రణ ఏదైతే ప్రజలు పాటిస్తున్నారో, సహకరిస్తున్నారో, ఆ సహకారం కూడా పూర్తి స్థాయిలో కొనసాగాలి. అదేవిధంగా కొంతమంది దొరుకుతూ ఉన్నారు దొంగలు, చాలా కఠినంగా శిక్షిస్తాం. చాలా అంటే చాలా కఠినంగా దుర్మార్గమైన ప్రచారాలు చేసేవాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, మరో మీడియా కావచ్చు, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి శిక్షలు నేను చూపిస్తా, ఎట్లా ఉంటాయనేది. మేము చాలా గొప్పవాళ్ళు, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేని కొంతమంది అనుకుంటున్నారు మూర్ఖులు, కానీ వాళ్ళు ఎంత చేస్తారో అంతకు 100 రెట్లు పనిష్మెంట్ అనుభవిస్తారు. అది మానుకోమని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఇటువంటి విపత్కర టైంలో, దేశం ప్రపంచమే అలకలమే టైంలో ఎందుకు దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేయాలా? ఏం ఆశించి చేస్తూ ఉన్నారు? ఎవరు చేసుకోరు చేస్తూ ఉన్నారు? అట్లా చేసే వాళ్ళకి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది, సోకాల కూడా దుర్మార్గులకు. అది నీకు ఎవరికి అతీతం? అది ఆ విస్ఫోటం నీకు అతీతం కాదు, నువ్వు మనిషివే కదా, ఎవరు మానవాతీతం కాదు కదా. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం? ఎందుకు పాపం పీస్ఫుల్గా ఉండే ప్రజలను మానసికంగా హింసించడం? అది మంచిది కాదు. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి గారు రోజు 3-4 టైమ్స్ రివ్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని పరిస్థితులలో ఆయన రిస్క్ తీసుకొని కూడా హాస్పిటల్ సందర్శిస్తూ ఉన్నారు. నేను మొన్న చెప్తే గచ్చిబౌలు నేను పోతాను, మీరు ఎందుకు లేనా, నేను చూసేస్తా అని చెప్పి నన్ను నివారించి ఆయన పోయి చూసి అక్కడ ఏర్పాటు చేసి వచ్చిండు. ఏదైతే మనం 6000 బెడ్ రెడీ పెడుతున్నామని చెప్పినామో ఇనీషియల్గా వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కానీ లేకపోతే ఎవ్రీ మార్నింగ్ కానీ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి మీకు వస్తుంది వార్త. ఇంత స్పష్టంగా ప్రభుత్వమే చెప్తున్నప్పుడు దాచిపెడుతున్నాం, మేమేమైనా దాయం కదా, ఎందుకు దాస్తాం? వాస్తవాలు ప్రజలకు తెలవాలా. మన కేసులు పెరిగినాయి 2 సందర్భాలు. ఒకరోజు 10 మంది వచ్చారు ఇండోనేషియా దరిద్రులు, ఇంకో సందర్భంలో ఇంకో 10 మంది పెరిగింది. ఒకటే 2 రోజుల్లో 20 కేసులు పెరిగినాయి. దాన్ని గవర్నమెంట్ దాచిపెట్టలే. నేను ఒక ఆయన చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయింది మనిషి, మన మనిషి చచ్చిపోలే, అది శవాన్ని టెస్ట్ చేస్తే వచ్చింది. అది చచ్చిపోయిన టెస్ట్ చేస్తే వాడు దాంతో అది ఏంది మనకు ఈ కరోనాతో చచ్చిపోయిన వచ్చింది. యాక్చువల్గా మనకు జబ్బు ఉండి మన కంట్రోల్లో ఉండి చచ్చిపోలేనా? చచ్చిపోయిన వ్యక్తిని అడిగే జనం గడబడి చేస్తే పోలీసులు చెప్పి పోస్ట్ మార్టం చేసి పంపడం అప్పుడు తేలింది ఈయన చచ్చింది కరోనాతో. యాక్చువల్ మన కంట్రోల్లో చచ్చిపోలేదు అని అయినా కూడా నిన్న ప్రభుత్వం దాన్ని ఆపలే. మేము చెప్పిన లెక్కలు ఆయన కూడా ఉన్నాడు. వాటెవర్ ఇట్ ఈస్ వచ్చింది కాబట్టి ఆ జబ్బు ఉందని తేలింది కాబట్టి చెప్పినాం మేము. కాబట్టి ప్రభుత్వమే చెప్తున్నప్పుడు మినిస్టరే సొంతంగా బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో, ఆయనే బులెటిన్ విడుదల చేస్తున్నప్పుడు దాన్ని కాదని వేరే ప్రచారం ఎట్లా చేస్తారండి? చేయకూడదు కదా. ఒకవేళ వ్యాప్తి చెందుతుంటే మన కంట్రోల్ దాటిపోతుంది, మేమే చెప్తాం కదా, ప్రజలను మరిన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం కదా. దీనికి ఎవ్వరు అతీతం లేదండి. నిన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది, అంతకుముందు కెనడా ప్రైమ్ మినిస్టర్ భార్యకు వచ్చింది, అంతకుముందు ఇంకో ఏదో దేశంలో ఇంకో ప్రధానమంత్రి కొనుక్కు వచ్చింది స్పెయిన్లో. ఇట్లా ఎవరు అతిథులు దీనికి? నేను మొన్న కూడా చెప్పిన, ఎవరికైనా రావచ్చుది కాబట్టి దుర్మార్గం వద్దు, ఇది మంచిది కాదు. నేనైతే శాపం పెడుతున్నా దుర్మార్గులకు, ఫస్ట్ కరోనా పట్టుకోవాలి. పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ ట్రౌమా ఏందో, ఆ బాధ ఏందో. ఎందుకు చేయాలి ఇది ఈ విధంగా? కాబట్టి ఇది కాకూడదు. ఈ మైగ్రాంట్ లేబరు చాలా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా జనరల్గా చూస్తారు, సీఎం మాట్లాడినట్టు చూస్తారు. జో హమారే రాజ్యమే కామ్ కర్నే వాళ్ళే బాయి హే, ఓ చాయే కిసీ భీ రాజ్య సే హో, హిందుస్థాన్ కే కిసీ భీ కొన్ని సే హో, ఆప్ లోగ్ హమారే బాయి హే, హమారే బంధు హే, హమారే బేటే హే, ఆప్కా దేఖభాల్ కర్నా, ఆప్కో ఖానా ఖిలానా, ఆప్కో రేషన్ సప్లై కర్నా, ఆప్కో పానీ సప్లై కర్నా, ఆప్కో కోయి మెడిసిన్ కి భీ దిక్కత్ హో, కోయి హెల్త్ కా ప్రాబ్లమ్ హో, ఉస్కో భీ దేఖభాల్ కర్నా హమారా ఫర్జ్ బన్తా హే. ఆప్ హమారే పాస్ హమారే రాజ్య కే వికాస్ కే లియే, హమారే రాజ్య కే లియే సేవా కర్నే కే లియే ఆయే హే, ఇసిలియే హమ్ ఆప్కో హమారే భాయి బంధు హమారే బేటే సమజ్తే హే, ఆప్ కిసీ చీజ్ కి ఫికర్ నా కరే, ఏకేక ఆద్మీ కో ఆప్కో తెలంగాణ మే రహియే ఆరామ్ సే, ఆప్ అప్నే రాజ్య కో జానే కా ఉత్నా జ్యాదా ఫికర్ మత్ కీజియే, జబ్ తక్ భీ ఆప్ రహెంగే చాయే కితనా భీ రాశి ఖర్చా కర్నే పడే, ఆప్కో హమ్ అప్నే ఫ్యామిలీ మెంబర్ కే జైసా దేఖెంగే, హమారే ఘర్ కే లోగోం కే జైసా పేట్ మే రఖ్ లేకే ఆప్కో పాల్ లేంగే, ఆప్ కోయి ఫికర్ కర్నే కీ జరూరత్ నహీ హే, ఆప్కో 12 కిలో రేషన్ హర్ ఆద్మీ కో దియా జాయేగా, ఆప్ అగర్ ఫ్యామిలీ హో, ఆప్కే ఫ్యామిలీ 3 మెంబర్ హే, 4 మెంబర్ హే, ఆప్కో 2000 రూపాయ మిలేంగే, ఏక ఆద్మీ కో 500 రూపాయ దియే జాయేంగే, యహీనా, ఏక ఆద్మీ కో 12 కిలో చావల్ దియే జాయేగా, జిన్ లోగ్ రోటీ ఖానే వాలే ఆప్కో ఆటా చాయియే ఉసీ హిసాబ్ సే ఆటా భీ దియా జాయేగా, ఔర్ జో లోగ్ ఖానా పకా కే దేనే కే లియే కర్ రహే ఉన్కో ఖానా పకా కే భీ దియా జాయేగా, సారే చీజ్ జో భీ ఆప్కే జరూరియాత్ హోంగే వో బిల్కుల్ తెలంగాణ సర్కార్ పూరే కరేగీ, హమ్ ఆప్కో హమారే రాజ్య కే వికాస్ కే ప్రతినిధి సమజ్తే హే, ఇసిలియే
आप किसी चीज की चिंता ना करें, भागने की कोशिश ना करें, आराम से रहे अपनी जगह। हर चीज का, आपका खाने का, आपका रहने का, आपका पीने का पानी का, आपका सेहत के बारे में और आपके मेडिकल चेकअप के बारे में पूरा पूरा, ऐसे 3.5 लाख लोगों का हमारे पास एक लिस्ट आया हुआ है, हमारे चीफ सेक्रेटरी साहब पर्सनली उसको देख रहे हैं। इसलिए कोई चिंता ना करे, अपने अपने राज्यों में टेलीफोन करके उन लोगों को मत घबराए, आप आराम से यहाँ रह सकते हैं। किसी भी चीज़ की आपको तकलीफ हो, लोकल कलेक्टर साहब से मिलो, लोकल MLA से मिलो, लोकल सरपंच से मिलो, आप जहाँ कहीं भी हो बिल्कुल आपके बारे में देखभाल किया जाएगा। तहसील में मिलिए, किसी और साहब को मिलिए, म्यूनसिपालिटी में मिलिए, पुलिस स्टेशन में मिलिए, जहाँ भी आप मिल सकते मिल लीजिए, जिनके जरिए भी आपका पूरा देखभाल हो जाएगा। इसीलिए बेफिक्र से आप लोग रह सकते हैं। मैं तेलंगाना मुख्यमंत्री के नाते कह रहा हूँ, कितने भी 1000 करोड़ खर्च करना पड़े हम पीछे नहीं हटेंगे, पैसे का इंतजाम करेंगे, आप आराम से रहे, कोई चिंता ना करें। किसी को कोई किसी किस्म का तकलीफ हो तो बता दें, लोकल में आपके लिए वो पूरा इंतजाम किया जाएगा, आप आराम से रह सकते हैं।